హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారని అనుకుంటున్నారా? అవునండి, ఒక ట్రిప్ వేద్దామని అనుకుంటున్నాం. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు, పెద్దలు ఇయర్ అండ్ టెన్షన్ నుండి ఫ్రీ అయిపోయారు. సో మనసు ప్రశాంతత కోసం అలాగే బాగా ఎంజాయ్ చేసేద్దామని గోవాకి వెళ్తున్నాం అందరం. మేము పెద్దగా ఏం ప్లాన్ చేసుకోలేదు, ముందు రోజు అనుకొని ఈరోజు బయలుదేరిపోతున్నాం. మేమున్న చోటు నుంచి గోవాకి వెళ్ళాలంటే 7 అవర్స్ జర్నీ పడుతుంది. సో వెళ్తూ ఉండగా దారిలో ఉంచాలి వాటర్ ఫాల్స్ బాగుంటాయని విన్నాం. ఇంకేముంది, కారు అటువైపుగా తిరిగింది. దట్టమైన అడవుల మధ్యలో వంకర తింకర రోడ్ల నుండి ఒక అందమైన ప్లేస్, కర్ణాటకలో ఉన్న సిర్సి ఊరికి దగ్గరలో ఉన్న ఉంచాలి వాటర్ ఫాల్స్. చూసారా, ఈ గేట్ నుండి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా వాటర్ బాటిల్ అలాగే స్నాక్స్ తీసుకొని వెళ్ళడం మర్చిపోమాకండి, ఎందుకంటే ఇక్కడ ఒక్క షాప్ కూడా ఉండదు. చుట్టూరు ఉన్న అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ జాలీగా నడుచుకుంటూ వాటర్ ఫాల్స్ దగ్గరగా వచ్చేసాం. మీరు గమనించినట్లయితే సగం దూరం నుంచి మెట్లు కూడా ఉన్నాయి. సరే, మనం ఫస్ట్ వ్యూ పాయింట్కి వచ్చేసాం. ఈ వ్యూ వాటర్ ఫాల్ పై భాగాన్ని చూడవచ్చు. ఈ వాటర్ సుమారు 400 అడుగుల ఎత్తు నుండి పడుతూ ఉంటాయి. మొత్తం ఇక్కడ 3 వ్యూస్ ఉంటాయి. సెకండ్ వ్యూ పాయింట్ నుండి థర్డ్ వ్యూ పాయింట్కి వచ్చేసరికి చూడగానే కందుల విందుగా అందంగా కనిపిస్తుంది. మేము సమ్మర్ హాలిడేస్లో వచ్చాం కాబట్టి వాటర్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉన్నది, కానీ జనవరి టు ఏప్రిల్ మధ్యలో కానీ వస్తే ఈ వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చూసినట్లయితే తూరు మంచు కప్పినట్టుగా అనిపిస్తుంది. సో ఈ అందమైన ప్రకృతి మధ్యలో ఫొటోస్ తీసుకుంటే చాలా అందంగా వస్తాయి. మేమందరం ఫొటోస్ తీసుకోవడం అయిపోయింది, ఇంకా రిటర్న్ అవుతున్నాం. ఇంకా రిటర్న్లో మా కష్టాలు మీరే చూడండి. రావడానికైతే జారుకుంటూ వచ్చేసాము, వెళ్ళడానికైతే ఆ స్లోప్ ఎక్కాలంటే కష్టంగా ఉంటుంది. మధ్య మధ్యలో ఆగుతూ పిల్లల్ని నువ్వెత్తుకో అంటే నువ్వెత్తుకో అని గొడవాడుకుంటూ సగం దూరానికి అయితే వచ్చేసాం. సగం దూరం వచ్చాక మా వాళ్ళ ఫేసులు చూడండి, ఒక్కొక్కరు ఎలా ఉన్నాయో. మనం ఇప్పుడు ఏంటి పావు భాగం ఎక్కువ ఇంకా ఏంటి అయిపోయింది అక్కడ చూడు. చెమటలు చూడు ఫుల్ పట్టిని. కాసేపు రిలాక్స్ అయ్యి మిగతా సగం దూరాన్ని కూడా కష్టంతో ఫినిష్ చేసింది. కాలు ఎప్పుడు బాగానే ఉంది, పైకి ఎక్కాలంటే కష్టంగా ఉంది. చేసింది. ఏది ఏమైనా ఒక అందమైన ప్లేస్ చూసాం చాలు. మీరు కూడా ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ నుంచి మా జర్నీ 1 అవర్లో యానా కేవ్స్కి చేరుకోబోతుంది. దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మీరు మాత్రం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.